నిత్యం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి, ప్రజలందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, సమాజ శ్రేయస్సే ఊపిరిగా భావించే వ్యక్తి, విజయనగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి బెల్లాన చంద్రశేఖర్ గారి దగ్గర ఉన్నాం. ప్రస్తుత రాజకీయ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే వినయ్ గారు. బాగున్నారా సార్? బాగా ఉన్నాం. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? మా స్వస్థన యాక్చువల్గా మా తండ్రి గారు ఇక్కడ అడ్వకేట్ ప్రొఫెషన్గా రావడం జరిగింది. మాది దత్తరాజర మండలం, ఒక కుగ్రామం మాది, బూజ్జివల్స్ అనేది ఒక కుగ్రామం. మా తాతగారు రైతు కుటుంబం నుంచి వచ్చారు. మా చిన్నాన్నగారు డాక్టర్ వృత్తిగా గైపిందారం వెళ్ళారు. మా నాన్నగారు అడ్వకేట్ ప్రొఫెషన్గా మరి చివరి పెళ్ళడం జరిగింది. మా పెదనాన్నగారు రాజకీయాల్లోనే సమితి వైస్ ప్రెసిడెంట్గా కూడా చేశారు. అలాగే వస్తూ వస్తూనే మరి ఈ చీరుపల్లిలోని అడ్వకేట్ ప్రొఫెషన్ చేస్తూ 81లో మా తండ్రి గారు ఇక్కడ ఈ గ్రామానికి సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. సుమారు అప్పుడులో 12,000 ఓట్లు ఉన్న గ్రామానికి సర్పంచ్గా చేయడం జరిగింది. 30 సంవత్సరాల వరకు కూడా మా తండ్రి గారు, నా శ్రీమతి శ్రీదేవి కూడా సర్పంచ్గా చేయడం కూడా జరిగింది. దాంతోపాటు మేము ఇప్పుడు కూడా మా తండ్రిని చూసుకుని, మేము మా తండ్రి గారికి మేము ఇద్దరం ముగ్గురు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి, నేను మగపిల్లల్లో నేను పెద్దవాడిని, మా తమ్ముడు వచ్చినవాడు. ఆ తమ్ముడు జీపీ గారు అడ్వకేట్గా ఆయన మా తండ్రి గారి ప్రొఫెషన్ ఆయన తీసుకున్నాడు. నేను అడ్వకేట్ చదివినప్పటికీ కూడా రాజకీయాల్లో రావాలన్న ఆలోచనతోనే మా తండ్రి గారు ఏదైతే రాజకీయం ఉందో దాన్ని తీసుకొని వరుసలుగా అవ్వాలని చెప్పి నేను రాజకీయాల్లోకి మొట్టమొదటిగా నేను రాజకీయాల్లోకి వచ్చింది మార్కెట్ కమిటీ డైరెక్టర్గా రాజకీయాల్లోకి ప్రవేశం చేయడం జరిగింది. ఆనాడు నాకు పెద్దలు నా గురువుగారు రౌత్ సుగుణాకర్ గారు రాజకీయాల్లోని ఎలా పాల్గొనాలి ఎలా చేయాలనేది నాకు అన్ని విషయాల్లో కూడా తోడు నీడగా ఉంటూ ఆయన మేనమామ అవుతారు మరి అండదండగా ఉంటూ నన్ను ప్రోత్సహిస్తూ తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత దినదినం ఆ తర్వాత ఎంపీటీసీగా పోటీ చేయడం జరిగింది. ఎంపీటీసీగా పోటీ చేసిన తర్వాత మండల వైస్ ప్రెసిడెంట్గా కూడా చేయడం చేశాను. ఆ తర్వాత మళ్ళీ 1998లో లేడీ రిజర్వేషన్ అవడం వల్ల నా వైఫ్ సర్పంచ్గా పోటీ చేయడం చేయవలసి వచ్చింది. ఆనాడు ఎక్స్ఎంపీ భార్య మీద కంటెస్ట్ చేయడం జరిగింది. ఆనాడు కూడా ఏ రోజు కూడా మేము తెలుగుదేశం టైంలో 1981 నుంచి పంచాయతీ ఎన్నికలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ రోజు నుంచి కూడా 2013 వరకు కూడా మేమే సర్పంచ్గా కొనసాగడం జరిగింది. ఈ సర్పంచ్ కాలంలో అనేక ఒడిదుడుకులు వచ్చాయి. ఒకసారి చీపురుపల్లి పంచాయతీని రెండుగా విడదీయడం, మళ్ళీ దాన్ని కోర్టుకు వెళ్ళి ఒకటిగా తీసుకురావడం, ఇటువంటి సమీక్షలు జరిగాయి. అప్పట్లోనే 2004 వరకు కూడా ఈ స్థానిక చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా ఎప్పుడూ తెలుగుదేశం ఎమ్మెల్యేలే నెక్కుంటూ వచ్చారు. ఒక టైము కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం శాసనసభ్యులో గెలుచుకుని వచ్చినప్పటికీ కూడా నిరంతరం కూడా తెలుగుదేశం మీద పోరాటం చేయాలనే ఉద్దేశంతోనే నేను అడ్వకేట్ దీంట్లో ప్రొఫెషన్లోకి వెళ్ళాను. అడ్వకేట్ వృత్తి అనేది ఒక న్యాయ వ్యవస్థకు సంబంధించింది, రాజకీయం సేవా కార్యక్రమానికి సంబంధించింది. ఈ అసలు ఈ రెండింటి దృష్టిలో మీకు ఏది గొప్పదనిపించింది? ఈ సేవా దృక్పథంలోనే సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు కొన్ని మనకి సేవ చేసేటప్పుడు ఒక ఇబ్బంది ఉంది. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, ఒక యాక్సిడెంట్ అయింది, లేకపోతే ఒక దెబ్బలాట జరిగింది, ఒక కొట్టుకోవడం జరిగింది, కన్నా ఆయన విడిపించాలంటే కొంతవరకు మనకి చట్టం మీద అవగాహన ఉండాలి. సో దాని మీద అవగాహన ఉన్నప్పుడు మనం అంత ఎక్కువగా సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక దానికి యాడింగ్ అయ్యి తప్పించి నాకు అడ్వకేట్ ప్రొఫెషన్ అనేది ఇంపార్టెంట్ కాదు. రాజకీయానికి పనికి వస్తుంది, రాజకీయానికి వినియోగించుకోవచ్చు అనేది నేను అడ్వకేట్ ప్రొఫెషన్గా తీసుకున్నాను. అడ్వకేట్గా జాయిన్ అయ్యి లా ప్రాక్టీస్ చేయడం. రాజకీయ ఆలోచన దృష్టిలో పెట్టుకుని అడ్వకేట్గా చదివారు అనుకోవచ్చు అంటారు? అది 100% అదే కరెక్ట్. వైసీపీలో ప్రస్తుతం ఎంపీ చేసే కార్యక్రమాలను కూడా ఎమ్మెల్యేలు చేస్తున్నారు అంటారు, ఎంతవరకు నిజం అంటారు? అది అది అసలు ఎంపీల తాలూకా కార్యక్రమాలు ఎమ్మెల్యేలు చేయడం అనేది ఎక్కడ కూడా జరగదు. ఎందుకంటే ఏదైతే ఇవాళ సెంట్రల్ నుంచి వచ్చిన ఎన్ఆర్జీఎస్ కానివ్వండి, లేకపోతే సెంట్రల్ నుంచి వచ్చి జలజీవన కానివ్వండి, ఏవైతే కార్యక్రమాలు అన్నీ కూడాను సెంట్రల్ నుంచి వచ్చే నిధులన్నీ కూడాను పార్లమెంట్ సభ్యులకు తెలిసి శాసనసభ్యులకి ఇవ్వడం జరుగుతుంది. బేసికల్గా విజయనగరం జిల్లా 9 శాసనసభ్యులు కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం వల్ల అందరూ కోఆర్డినేట్ చేసుకొని చేసుకునే కార్యక్రమం తప్పించి ఎక్కడ కూడా ఓవర్టేక్ చేసి ఎంపీని ఓవర్టేక్ చేసి శాసనసభ్యులు కానీ శాసనసభ్యులను ఓవర్టేక్ చేసి ఎంపీలు కానీ ఎంపీగా కానీ ఇక్కడ ఏమైతే ఈ జిల్లా వరకు కూడా అది జరగట్లేదని మీకు తెలియదు. ఎంపీ యొక్క విధులు ఏంటంటారు అసలు? ఎంపీ పార్లమెంట్లో పార్లమెంట్లోని మన తాలూకా ఏదైతే సమస్యలు, మన నియోజకవర్గం సమస్యలు కానీ, మనకి సంబంధించిన ఏదైతే రైల్వే కానీ, నేషనల్ హైవేస్ కానీ, ఏదైతే ఎన్ఆర్జీఎస్ పథకం తాలూకా మనకు 100 డేస్ ఉంది, 100 డేస్ నుంచి 150 డేస్ కావాలని చెప్పి అడగడం కానీ, ఏదైతే మనకి ఏదైతే ఆ రోజు కేంద్రం మనకి ఏదైతే నిధులు ఇవ్వాల్సి ఉందో
ఆ నిధులు బడ్జెట్ని తీసుకురావడంలో కానివ్వండి, ఇవన్నీ కూడా ఎంపీల యొక్క పాత్ర అన్నమాట. దాన్ని మన వరకు కూడా మన రాష్ట్రానికి సంబంధించి అనువయించుకొని అటు ఎనర్జీకి మనం ఉచిత కరెంటు ఇస్తున్నాం, దానికి సంబంధించిన టారిఫ్లు రేట్లు ఉంటాయి దానికి తగ్గించమని చెప్పి అడిగే కార్యక్రమం. అలాగా ఏదైనా మనం పార్లమెంట్లో నుంచి మనకు రావాల్సిన వాటాని నిరంతరం కూడా మానిటరింగ్ చేస్తూ పెద్దలు మన ప్రీతి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు సూచనలు సలహాలు మాకు ఇవ్వడం జరుగుద్ది. పార్లమెంట్కి వెళ్ళే ముందుగా అంతా కూడా పార్లమెంట్ సభ్యులందరినీ కూర్చొని పెట్టి ఒకసారి మాట్లాడతారు. మనకు సంబంధించినంత వరకు మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి, ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినవన్నీ కూడాను మనం అక్కడ నిజంలో సాయంత్రం నుంచి లేదు ప్రత్యేక హోదాకి సంబంధించి కానీ ఒక్కోసారి కేంద్రంతో మనం సమర్థిస్తూ సపోర్ట్ చేస్తూ ఒక మంచి బిల్లు పెడితే కేంద్రాన్ని సమర్థిస్తూ వచ్చాం, లేదు ఏదైనా పరిస్థితుల్లో అన్నీ ఆ బిల్లు మనకి అనుకూలంగా లేదు మన రాష్ట్రానికి అనుకూలంగా లేదన్నప్పుడు మేము బిల్లును కూడా వ్యతిరేకించి పార్లమెంట్లో వ్యతిరేకించిన సందర్భాలు కూడా ఉన్నాయి. పార్లమెంటు సభ్యులుగా మనకేమైతే రావాలో కేంద్రం నుంచి వచ్చే కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులుగా మేమందరం కూడా మా యొక్క పాత్ర నిధులు తీసుకురాచే పరిస్థితులు కానీ రావాల్సిన మన ఏదైతే ఉన్నాయో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు సబ్సిడీ మీద మనకు రావాల్సిన రేషన్ కానీ బియ్యం కానీ ఏవైతే ఉన్నాయో అవన్నిటి మీద కూడా నిరంతరం కూడా పార్లమెంట్లో మనం చర్చిస్తాం. పార్లమెంట్లో వచ్చినవన్నీ కూడాను ముఖ్యమంత్రి గారికి రాష్ట్రానికి తెలిస్తే తర్వాత శాసనసభ మన జిల్లాకు వస్తే జిల్లా నుంచి వివిధ నియోజకవర్గాలకు వెళ్ళాలి. ఆ చర్చల్లో ఎక్కువ శాతం సక్సెస్ కాకపోవడానికి కారణాలు ఏంటంటారు? ఏ ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకున్నా దేనికి సక్సెస్ కావాలి? మీరు పెట్టిన నిధులు కానీ బిల్లులు కానీ ఒక ప్రణాళిక వేసుకుని ఆ సిస్టమ్ వచ్చేసరికి ప్రభుత్వం యొక్క ఎలక్షన్లు వచ్చే పరిస్థితి వచ్చేస్తుంది, ఏంటంటారు కారణం? దానికి కారణం అంటలేదు. వాళ్ళు కేంద్రం ఏంటంటే ఏ రాష్ట్రానికి ఎంత బడ్జెట్ ఎలకేషన్ చేయాలన్నది వాళ్ళు ఎలకేషన్ చేస్తారు. మనది కొత్త రాష్ట్రం, మనది కొత్త రాష్ట్రం కనుక రాష్ట్రానికి మనకి ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం కనుక మనకు నిధులు ప్రత్యేకంగా కావాల్సి ఉంది కనుక ఆ సమయంలో మనం పోరాటం చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఆ వచ్చినప్పుడు మనకి ఏదైతే నిధులు మనకు కేటాయిస్తారో నిధులు కేటాయించి నిధులు ఇవ్వడానికి కేంద్రం, ఎందుకంటే ఒక రాష్ట్రానికి ఎక్కువ ఇంకో రాష్ట్రానికి తక్కువ ఇస్తే ఉన్న 24 రాష్ట్రాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీకి ఎంతవరకు సహకరిస్తుందని మీరు భావిస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా వాళ్ళు ఏవైతే విధులు నిధులు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వాల్సిన దాంట్లోనే మేము తెచ్చుకోవడంలో పోలవరంకు సంబంధించి కానివ్వండి, త్వరితగతిగా పోలవరాన్ని పూర్తి చేయడానికి కావాల్సిన నిధులు కానివ్వండి, ఇవన్నింటిని కూడా మేము తెచ్చుకున్న కార్యక్రమంలో మాకు కేంద్రం కొంతవరకు సహకారం చేస్తుందని చెప్పి తెలియజేస్తాము. రాష్ట్ర బడ్జెట్ల విషయమా అది, లేదా కేంద్ర బడ్జెట్ విషయమా పోలవరం ప్రాజెక్టు? అది కేంద్రం కదా. మరి గత టీడీపీ ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటారు? గతంలో టీడీపీ కూడా అది పోలవరం ప్రాజెక్ట్ అనేది జాతీయ ప్రాజెక్టుగా తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైనా టీడీపీ ప్రభుత్వం కానీ ఎవరికైనా కేంద్రాన్ని అడిగి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో టీడీపీ ప్రభుత్వం ప్యాకేజీకి సరెండర్ అయిపోయింది. ఏదైతే బీజేపీతో కలిసి కేంద్రంతో కలిసి రాష్ట్రాన్ని పరిపాలించే కార్యక్రమం గతంలో చంద్రబాబు నాయుడు ఏదైతే చేశారో ఆ సందర్భంలోనే మాకు ప్రత్యేక హోదా వద్దు, మాకు ప్యాకేజ్ ఇవ్వండి, లేదు పోలవరంకి ఎంత ఇవ్వండి, దానికంత ఇవ్వండి, దీనికి ఎంత ఇవ్వండి అని చెప్పి ఆ నిధులు తీసుకొచ్చి డైవర్ట్ చేసే కార్యక్రమం చేశారు. సరైన సమయంలోనే పోలవరంకి సంబంధించిన ఏదైతే యూసీ ఏదైతే మనం నిధులు ఖర్చు పెట్టామో నిధులు ఖర్చు పెట్టిన నిధులన్నీ కూడాను వాటికి సెంట్రల్ కేంద్రానికి పంపించవలసిన అవసరం ఉందన్నమాట. అవి సరిగ్గా పంపించలేకపోవడం వల్ల కూడాను కేంద్రం ఏం చేసిందంటే మీది యూసీ సర్టిఫికేట్ మీరు ఏదైతే మీరు పనులు చేశారో పనులకు సంబంధించిన నిధులు ఎంత ఖర్చు పెట్టారో ఖర్చు పెట్టిన నిధులు తాలూకా మాకు పంపించండి అని చెప్పినప్పుడు పంపించలేకపోవడం వల్ల కేంద్రం కొంతవరకు కూడా గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు విఫలమయ్యారు. ఈసారి ఆ పరిస్థితి కాకుండా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చొరవ కానీ లేదు ఇరిగేషన్ మినిస్టర్ గారు మనకు సంబంధించినంత వరకు కూడా ఆయన ప్రత్యేకమైన దృష్టి పెట్టించి పోలవరంకి నిధులు తీసుకురావడంలో అతి తొందరగా ఈరోజు పోలవరాన్ని శరవేగంగా పనులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. 2021 కల్లా కూడా దాన్ని కంప్లీట్ చేసి ఇవ్వాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. గ్రామీణ రాజకీయానికి రాష్ట్ర రాజకీయానికి తేడా ఏంటంటారు అసలు? గ్రామీణ రాజకీయాలు అంటే గాంధీ గారి కళ్ళ కళ్ళు కావాలి. గ్రామీణ ప్రాంతంలో రాజకీయాలు సహజంగా ఒక స్థానికంగా ఉండే నాయకులు గ్రామం యొక్క సమస్యలు తెలుసుకోవాలి. గ్రామం యొక్క సమస్యలు తెలుసుకుంటే నాయకుని ఎప్పుడు కూడా ప్రజలు ఎప్పుడు గుర్తిస్తారు, పార్టీలతో సంబంధం లేకుండా గుర్తిస్తారు. సహజంగా గ్రామీణ ప్రాంతంలోని ఒక గ్రామీణ ఒక పంచాయతీ స్థాయిలోని వాళ్ళకు కావాల్సిన తాగునీరు సమస్య కానీ లేదు కాలువ కానీ ఒక లైట్ కానీ చిన్న చిన్న రహదారులు కానీ వాటికి ముఖ్యంగా మహిళలకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి కనుక వాటిని
తీర్చగలిగినాడు గ్రామీణంలోనే సక్సెస్ అవుతాడు. అది గ్రామీణ ప్రాంతంలో ఉన్న రాజకీయాలు. ఓ గట్టు దగ్గర తగ్గు కానీ, ఓ పొట్ట దగ్గర తగ్గు కానీ, లేదు ఒక భార్య భర్తలు తగ్గు కానీ, లేదు ఒక ఆస్తి వ్యవహారం తగ్గులు కానీ, వీటిని రాజకీయాల్లో సరి చేయవలసిన అవసరం గ్రామీణ ప్రాంత రాజకీయాలు. రాష్ట్ర రాజకీయాలు అనేసరికి వచ్చేసరికి శాసనసభ్యులు, మంత్రులు, కేబినెట్, రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది, ఆ బడ్జెట్ ప్రకారం మన నియోజకవర్గానికి ఎంత తీసుకురావాలి, ఏ అవసరాలు నిధులు అవసరం ఉన్నాయి, ఏ అవసరాలు ఇక్కడ ఉన్నాయి అనే దాని మీద మేమైతే స్థానికంగా ఉండే నాయకులు ఏదైతే ఫీడ్బ్యాక్ శాసనసభ్యులకి ఇస్తాము, దాన్ని తీసుకొని కేబినెట్లో చర్చించి డిస్కషన్ చేసి దానికి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చే కార్యక్రమం రాష్ట్రం తలకపోయా. విజయనగరంలో ప్రధానమైన సమస్యలు ఏంటి? విజయనగరం జిల్లా అనేది దేశంలో 113 జిల్లాలు ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్, వెనుకబడి జిల్లాలుగా ఉన్నాయి. అందులో విజయనగరం జిల్లా ఒకటి వెనుకబడి జిల్లాగా ఉంది. దానికి సంబంధించినంత వరకు ప్రధానంగా మనకి సాగునీరు అనేది చాలా తక్కువ. ఈ జిల్లాలో ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో 9000 చెరువుల మీద ఆధారపడి, వర్షాల మీద ఆధారపడి వ్యవసాయం సాగు చేసుకుంది. ప్రధానంగా ఈ జిల్లా వ్యవసాయ పరంగానే ముందుకెళ్తుంది. ఎక్కడ కూడా మరి ఈ జిల్లా 1979లోనే అటు విశాఖపట్నం నుంచి కొంత, ఇటు శ్రీకాకుళం జిల్లా నుంచి కొంత తీసుకొచ్చి దీన్ని విజయనగరం జిల్లాగానే ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కూడా పరిస్థితుల ప్రకారం కూడా ఎక్కడ కూడా సాగునీరుకి సంబంధించిన ప్రాజెక్టులు ఏవి లేకపోవడం వల్ల కూడా ప్రధానమైన సమస్య అది సమస్య. అంతేకాకుండా ఈరోజు విద్యాపరంగా మరి ఉద్యోగాలు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇండస్ట్రీస్ లేకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బంది ఉంది. కనుక చదువుకున్న విద్యా నిరుద్యోగులు కూడా మరి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కనుక దానికి సంబంధించి కానీ లేదు, ఈ జిల్లాకు సంబంధించి గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడాను తెలుగుదేశం ప్రభుత్వం అనేది కూడా బాగా నెగ్లెక్ట్ చేయబడింది ఈ జిల్లా. ఎందుకంటే ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ, లేదు ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ గిరిజన యూనివర్సిటీ కానీ. అంటే మీ దృష్టిలో ఉత్తరాంధ్ర వెనకబడింది అనుకుంటున్నారా? ఉత్తరాంధ్ర వెనుకబడే ఉంది. మరి శ్రీకృష్ణ కమిటీ చెప్తుంది ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాగానే, ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ వెనుకబడిన జిల్లాలుగానే ఉన్నాయి ఇప్పటికీ కూడాను. దాన్ని అభివృద్ధి చేయడానికి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి చక్కటమైన ప్రణాళిక తయారు చేశారు. ఇవాళ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి అని చెప్పి గాజుల రేఖలోని 80 ఎకరాల స్థలాన్ని సేకరించడం జరిగింది. దాన్ని తొందరలోనే శంకుస్థాపన చేసుకొని మరి తొందరలోనే దాన్ని పూర్తి చేసి విజయనగరం ప్రజలకి ఆరోగ్యపరంగా ఒక మంచి హాస్పిటల్ ఇచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతున్నారు. అంతేకాకుండా గతంలోని ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో పెట్టాలి, చేయాలి అనుకున్నప్పటికీ కూడా దానికి సంబంధించిన మంత్రి దాని శాఖ ఏవియేషన్ మినిస్టర్గా ఉండి అశోక్ గజపతిరాజు గారు ఆ రోజు భోగాపురం సంబంధించి ఒక శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టి తప్పించి ఏ రోజు కూడా దానికి టెండర్లు వేసే ప్రక్రియలో కానీ విఫలమయ్యారు. కనుక దాన్ని కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ని, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకు కానీ విజయనగరం జిల్లాకి తొందరలోనే దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ల్యాండ్ ఎక్విజిషన్ జరగబోతుంది. కనుక కొంతవరకు ఒక 130 ఎకరాల వరకు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. అది కొంచెం కోర్టులో ఉంది తప్పించి ఆ సమస్య కూడా క్లియర్ అయిపోతే తొందరలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీద దాన్ని శంకుస్థాపన చేసుకుంటాం. దానివల్ల కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు ఆనాడు పెద్దలు మంత్రి గారు, మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు ఈ నియోజకవర్గం కానీ సుమారు 120,000 ఎకరాలకి సాగునీరు అందించాలనే ఉద్దేశంతో తోటపల్లి కాలువ ఆ రోజు మరి 770 కోట్లతో దాన్ని ప్రారంభించడం జరిగింది. సుమారు 80% వరకు కూడా పనులు పూర్తి చేసిన తర్వాత మరి 2014లోని తెలుగుదేశం ప్రభుత్వం నుంచి రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత దానికి సంబంధించిన పిల్లకాలువలు ఏవైతే ఉన్నాయో దాన్ని పూర్తి చేయలేకపోయారు. దానికి సంబంధించిన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు. దానికి తోటపల్లి కాలువ కానీ పూర్తి చేసినట్టయితే సాగునీరు మా జిల్లాకి పుష్కలంగా వ్యవసాయం సంబంధించి 120,000 సాగునీరు వచ్చే కార్యక్రమం ఉంది. ఉత్తరాంధ్ర సుసల్ధార అని చెప్పి 3 జిల్లాలను కలిపి ఏదైతే సాగునీరు అందించడానికి పోలవరం నుంచి కూడా ఏదైతే తోటపల్లి కాలువలో నుంచి నీరు రాగా ఇంకా ఎత్తు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వాటికి సాగునీరు అందనే పరిస్థితి ఏదైతే ఉందో వాటిని కూడా పోలవరం ప్రాజెక్ట్ నుంచి నీరు తీసుకొచ్చి వాటి ద్వారా రైతులందరికీ సాగునీరు అందించే కార్యక్రమం చేస్తున్నాం. అది సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తాం. గతంలో ఒక ఎమ్మెల్యేగా ఓడిపోయారు మీరు, సడన్గా ఎంపీ సీట్ రావడానికి కారణం ఏంటంటారు? గతంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా అప్పుడు పెద్దల బొత్స సత్యనారాయణ గారు అందరం కలిసే ఉండేవాళ్ళం. ఆనాడు ఏదైతే ఈ రాష్ట్రాన్ని విడగొట్టి ఈ రాష్ట్రాన్ని విభజన జరిగిందో
ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మనుగడ సాగడం కష్టమని చెప్పి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఆనాడు ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి నీకు చీరుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులుగా ఇవ్వడం జరిగింది. 2014 ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరు. ఆ రోజు చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇవ్వడం జరిగింది. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి, లేకపోతే బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పు, లేదు పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెళ్ళందరూ కూడా బేషరత్తుగా కూడా రుణమాఫీ చేస్తామని చెప్పు, సుమారు 600 హామీలు ఇచ్చినప్పుడు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మేము కూడా అడగడం జరిగింది. రైతులకి ఇలా ఇచ్చారంటే అది జరిగే పని కాదు, మరి అటువంటి తప్పు నిర్ణయాలను తీసుకునే పరిస్థితి ఉండదు. ఈ పార్టీ అనేది 30 సంవత్సరాలు శాశ్వతంగా ఉండే విధంగా నేను పార్టీని నిర్మించబోతున్నాను. అటువంటి హామీలు మనం ఇది అలవకానివి తీర్చలేని హామీలు మనమైతే ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దని చెప్పి ఆ రోజు చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు కరాఖండగా చెప్పడం జరిగింది. అప్పటి పరిస్థితులు బట్టి 2014 రాష్ట్రంలో అంతా కూడా మనం ఎన్నికల్లోనే చూసాం, ఎన్నికల్లోనే మనం ఓటం చెందాం. అందులో భాగంగానే ఈ చీరుపల్లి నియోజకవర్గం శాసనసభ్యుడిగా కూడా నేను ఓటం జరిగింది. ప్రత్యర్థులు ప్రధానంగా నా మీద బొత్స సత్యనారాయణ గారు ఒక బలమైన రాష్ట్ర నాయకులు ఆయన కనుక తెలుగుదేశానికి ఒక అనుకూలమైన పరిస్థితి ఏర్పడ్డా తప్పించి ఆ రోజు కూడా కలిసి ఉంటే మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉండే పరిస్థితి ఉండేది. మీ సీటు కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి ఇస్తే కీలకంగా ఇది నెగ్గే సీటు అవుతుందని ఇచ్చారని భావిస్తారు చాలామంది, ఎంతవరకు నిజమంటారు? అది 100% కరెక్ట్. 2014 ఎన్నికలు అయిపోయినట్టే 2015 మాకు సమీక్షలు జరిగాయి. ఇప్పుడు కూడా మేము లోటస్ పండకి వెళ్ళి మరి జగన్మోహన్ రెడ్డి గారితో మమ్మల్ని మీటింగ్లు కూర్చొని పెట్టినప్పుడు మాట్లాడినప్పుడు కూడా ఆరాడు బేబీ నాయన్ గారు ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఆయనకు ఒకటే చెప్పారు బేబీ నాయన్కి, ఇది కాపులకు సంబంధించిన సీటు, మన పొరపాటు జరిగింది 2014లో, ఎట్టి పరిస్థితుల్లో ఎంపీ సీటు మటు కాపులకే ఇస్తామని చెప్పి ఆనాడే 2015 ఎన్నికలు అయిపోయిన తర్వాతనే ఓటమి చెందిన వెంటనే 2015లోనే చెప్పడం జరిగింది. ఇది ఎంపీ అనేది కాపులకి, కాపులకు సంబంధించిన సీటు. గత చరిత్ర తీసుకున్నా కూడా కెంబూరు రామారావు గెలిచారు, కొండపల్లి పైడితల్ నాయుడు గెలిచారు, బొత్స సత్యనారాయణ గారు గెలిచారు. సెంటిమెంట్గా తీసుకున్నారు అనుకోవచ్చు అంటారా? సెంటిమెంట్గా కాదు, కమ్యూనిటీని బట్టి తప్పించి సెంటిమెంట్గా ఎక్కడ కూడా కాదు. గత చరిత్రలో చెప్తున్నాను కదా, ఎంతమంది ఎంపీలందరూ కూడా కాపు కమ్యూనిటీ నుంచి బీసీల నుంచి కూడా అయ్యారు తప్పించి, ఒకే ఒకసారి ఆనంద్ గజ్పతి గారు రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు అయ్యారు, తర్వాత అశోక్ గజపతి అయ్యారు. అది ఇదంతా కూడా ఒక అవేర్నెస్ వచ్చింది బీసీ కులాలకు సంబంధించినంతవరకు కూడా ఒక బీసీలకు గెలిపించుకుందాం అనే ఆలోచన వచ్చింది. కనుక పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఈ సీట్ అనేది బీసీలకు ఇవ్వడమే జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో మీరు ఎంపీగా ఉండడం కారణంగానే సర్పంచ్గా మీ భార్య విజయం దక్కింది అనుకోవచ్చు అంటారా? అంటే ఇది నేను చెప్పాను కదా, నేను 30 సంవత్సరాల నుంచి కూడా నేను ఇక్కడ చీరుపల్లిలో సర్పంచ్గా ఉన్నాను. ఈరోజు 16,000 ఓట్లు ఉన్నప్పటికీ కూడా ఈరోజు కూడా ఇది యాక్చువల్గా ఇది ఎస్సీ రిజర్వేషన్, రిజర్వేషన్ కనుక ఎస్సీ క్యాండిడేట్ని గెలిపించుకున్నాను. నా వైఫ్ని గెలిపించి వైస్ ప్రెసిడెంట్గా కూడా చేయడం జరిగింది. విజయం అనేది నేను ఎంపీ అయినందువల్ల కాదు, నేను నా రాజకీయ ఆరగంటమే సర్పంచ్లతోనే ఎంపీటీసులతోనే స్థానిక ఎన్నికల ద్వారా వచ్చిన నేను. కనుక అది ఎంపీ వల్ల గెలిచింది కాదు, బట్ అది పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీతో పాటు నేను కూడా నా వైఫ్ గతంలో 2 సార్లు సర్పంచ్ చేసింది. కనుక ఈరోజు ఎన్నికలు కాబట్టి తప్పించి ఎంపీ వల్ల అనేది అయితే మాత్రం కాదు. మీరు నెగ్గే కీలకమైన పాత్రలో గతంలో ఓడిపోయిన సింపతి ప్రభావం పడిందంటారా మీరు ఇప్పుడు విజయం దక్కించుకోవడంలో? ఎంపీగా నేను గెలవడంలో ఓన్లీ ఎంపీ వరకు అయితే మట్టుగా 100% ఇది బీసీ కమ్యూనిటీ సంబంధించిన సీట్ కనుక సింపతి ప్రభావం పడలేదంటారా? సింపతి సర్పంచ్ ఎన్నికలకు ఎంపీకి సింపతి ఎందుకు ఉంటుంది? మీరు గత ఎమ్మెల్యేగా పోటీ ఎంపీ, ఒకవేళ ఎమ్మెల్యేగా పోటీ చేసిన నా నియోజకవర్గంలో సింపతి ఉంటుంది, కానీ ఉన్న 6 నియోజకవర్గాల్లో సింపతి ఉంటుంది కదా. ప్రీతం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఆయన ఇచ్చిన నవరత్నాలు అనే కార్యక్రమాన్ని ప్రజలు చూశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే 600 హామీలు ఇచ్చారో ఇచ్చిన హామీలన్నీ కూడాను గాలికి పట్టిపోయి మేము ఎన్నికలకు వెళ్ళేటప్పుడు కూడా అడిగితే మాకు పసుపు కుంకాలు ఇచ్చారు, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు ఓటేయమని చెప్పి చెప్పడం జరిగింది. కనుక ఇది ఏదైతే కూడా శాసనసభ్యుడిగా పోయాడనే సింపతితో మటుగా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రీతం ఒకటే చెప్పారు నాకు, 2015లో ఎన్నికలకు 14 ఎన్నికలు పోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళగలితే చంద్రశేఖర్ బొత్స సత్యనారాయణ గారిని జాయిన్ చేసుకుంటానంటే సార్ తప్పకుండా జాయిన్ చేసుకోండి సార్, మంచిది సార్, ఆయన అయితే జిల్లాని అన్ని విధాలుగా రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళగలరని చెప్పడం జరిగింది. అలాగే ఆ రోజే నాకు మాట్లాడడం జరిగింది, నీకు పార్లమెంట్ సభ్యుడిగా పంపిస్తానని చెప్తే ఆ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నేను పార్లమెంట్ సభ్యుడిగా నేను జిల్లా చైర్మన్గా నాకున్న అనుభవం ఉంది, జిల్లాలోనే అందరూ సత్సంబంధాలు నాకు బాగున్నాయి, కానీ
పార్లమెంటరీ సభ్యుడిగా నాకున్న ఆర్థిక స్థామత చాలదని చెప్తే చంద్రశేఖర్ నేను ఉన్నాను కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మొన్న ఎన్నికల్లో కూడా ఎన్నికలకి సీట్ నేను అడగకపోయినా కూడా ఆయన నాకు పక్కన పెట్టి నాకు ఉంచి చంద్రశేఖర్ నువ్వు ఎంపీగా పోటీ చేస్తున్నావు నువ్వు లక్ష ఓట్లతో గెలుస్తావని చెప్పి నన్ను పంపించడం జరిగిందని చెప్పి బెల్లాన చంద్రశేఖర్ అనే వ్యక్తికి ప్రజాసేవ చేస్తున్న వ్యక్తిగా భావించి ఓటు వేశారంటారా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం కల్పిద్దామని ఓటేశారంటారా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేయాలి రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేయాలంటే దంతపాటు పార్లమెంట్ సభ్యులు కూడా ఉండాలి కనుక జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకునే ఎన్నికల్లో మొన్న ఎన్నికల్లో మాకు ఓటేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా విశాఖపట్నం విజయనగరానికి రైల్వే జోన్ వస్తుంది అనుకుంటున్నారా రైల్వే డివిజన్ ఇచ్చారు కదా దాంట్లో మీ ప్రాతిపాదిక ఏ విధంగా ఉండబోతుంది అసలు మేము మా పార్టీ అధ్యక్షులు విజయసాయిరెడ్డి గారు కానీ అది మా పార్లమెంటరీ ఫోర్ లీడర్ మిథున్ రెడ్డి గారు కానీ కూడా ఈ రోజు కూడా అటు మాకు విశాఖపట్నం ఎంపీ సత్యనారాయణ గారు కానీ సత్యవతి గారు కానీ నేను కానీ ఆరోగ్య ఎంపీ కానీ కానీ మీ అందరం కూడా నిరంతరం కూడా రైల్వే దాని గురించి రైల్వే డివిజన్ గురించి మేము నిరంతరం కూడా రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాం జోను వచ్చింది కనుక డివిజన్ వెళ్ళిపోతే నష్టం జరుగుతుందని చెప్పడం కూడా కేంద్రానికి మేము చెప్పడం జరిగింది దాని మీద పరిశీలించే కార్యక్రమం జరుగుతుంది జనానికి నవరత్నాలు ఎంతవరకు చేరువయ్యాయి జనాలకి నవరత్నాలు ఎంతవరకు చేరేవైనా మీరు టీవీ ఛానల్ మీరే చెప్పాలి ఈరోజు ప్రజల చేత పాలించిన నాయకుడిగా మిమ్మల్ని అడుగుతున్నాం ప్రజల అదే చెప్తున్నాను ఈరోజు స్థానిక ఎన్నికలు చూసుకోండి స్థానిక ఎన్నికల్లోని 80% వరకు కూడా పంచాయతీ ఎన్నికల్లోని 85% కూడా గెలుచుకునే పరిస్థితి ఉంది కొంతమంది ఒకళ్ళు ఇద్దరు రెబల్స్ వల్ల కానీ 85% వరకు కూడా స్థానిక ఎన్నికల్లో పంచాయతీలో వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులు గెలడం జరిగింది మొన్న జరిగిన మున్సిపాలిటీలో మీరు చూసి ఉంటారు పట్టణానికి కూడా ఇది గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కాదు ఇది పట్టణ ప్రజలకు కూడా సంక్షేమ కార్యక్రమాలు అంతనే అని చెప్పి ఒకే ఒకటి అనంతపూర్లోని తాడిపత్రిలోని మున్సిపాలిటీ ఒకటే పోయింది తప్పించి తగ్గినవన్నీ కూడా ప్రజలందరూ కూడా మరంటే 99% జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలన దేశం అంతా చూస్తుంది దేశంలోని వాలంటరీ వ్యవస్థ ఎక్కడా లేదు వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారు సచివాలయం వ్యవస్థ ఎక్కడా లేదు సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చారు ఈరోజు ప్రతి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు 1వ తారీఖు రాగానే పెన్షన్ 100 మంది కంటే 97 మందికి ఒక 10 నిమిషాలు 20 నిమిషాల్లోనే అందడం జరుగుతుంది అంటే అటువంటి మంచి కార్యక్రమాలు అన్నమాట ఇంటి వద్దకే సంక్షేమ కార్యక్రమాలన్నీ రావడం జరుగుతుంది ఎక్కడ కూడా ముఖ్యంగా కరప్షన్ లేకుండా జరుగుతుంది మిడిల్ మ్యాన్ లేకుండా జరుగుతుంది ఎవరు కూడా ఆడు తెలుగుదేశం అయినప్పటికీ కూడా లేదు తెలుగుదేశానికి సానుభూతి పరుడు ఓట్లేసినా కూడాను ఆ నిజంగా అర్హుడైతే మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు రాజకీయం చేసిన రాజకీయాల వరకే రాజకీయాలు తప్పించి రాజకీయాల తర్వాత మనం గెలిచిన తర్వాత అర్హుడికి ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాకు సూచనలు ఇచ్చారో ఆ విధంగానే ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడాను అది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా జెండాలకు అతీతంగా కార్యక్రమాలు జరుగుతాయి ఎవరికీ చేయలేని ఒక వ్యూహంతో దిశ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దాని గురించి మీ అభిప్రాయం ఏంటి దిశ చట్టం అనేది చాలా కీలకం ఈనాడు ఎక్కువగా మహిళలు రక్షణ లేకుండా పోతుంది మహిళలకి రక్షణ కల్పించడంలో దేశంలో లేని విధంగా ఒక దిశ చట్టాన్ని తీసుకొచ్చి దాని ద్వారా ఒక యాప్ని తీసుకొచ్చి ఆ మహిళలు ఎక్కడైనా ఒక ఇబ్బంది ఉన్నా మరి మొన్ననే మీరు పేపర్లో చూసుంటారు తల్లి కూతుళ్ళు ఇద్దరు సూసైడ్ చేసుకోవడానికి ఇద్దరు కూతుళ్ళు తల్లి కూడా సూసైడ్ చేసుకోవడానికి వెళ్తూ మళ్ళీ మనసు మార్చుకొని వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసినట్టునే వాళ్ళు వెళ్ళి వాళ్ళని రక్షించడం జరిగింది లేదు ఏదైనా ఆపదలో ఒక ఆటోలో ఉన్నా ఇంకెక్కడో లేదో బస్సులో ఇంకోటి వెళ్తుండగా ఆపదలో ఉంటే ఆ దిశ యాప్ను కానీ వినియోగించుకుంటే ఉన్న 2 నిమిషాలు 5 నిమిషాల సరణంలోనే ఆ పోలీసులు వెళ్ళి ఆ మహిళను రక్షించే కార్యక్రమం కానివ్వండి లేదు ఏదైనా అరాచక శక్తుల నుంచి కానీ ఏదైనా ఒకటి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా లేదు భార్యాభర్తల దగ్గర జరిగిన దిశ చట్టం ద్వారా ఒక మంచి మెసేజ్ మహిళలకి ఆత్మస్థైర్యాన్ని కలిగించింది మాకు దిశ పోలీస్ స్టేషన్ ఉన్నదనే ధైర్యంతో ఇవాళ సచివాలయం అంటే ఒక పక్క ఎంప్లాయీస్ కానివ్వండి సామాన్య పౌరులు కానీ రక్షణ ఉన్నదనేది దిశ చట్టం ద్వారా తెలియజేది తిరుపతిలో చంద్రబాబు నాయుడు రీపోలింగ్ అంటున్నారు అసలు ఏం జరిగిందని మీరు భావిస్తున్నారు అసలు ఆయన ఎందుకు అడుగుతున్నాడో రీపోలింగ్ ఏమో తెలియదు ఒకసారి ఎన్నికలు అప్పుడు అంటాడు మండల స్థాయి ఎన్నికలకు వచ్చేసరికి మా పార్టీ మేము పోటీ చేయట్లేదు అని చెప్తాడు మున్సిపాలిటీకి వచ్చేసరికి
రాష్ట్రమంతా తిరిగాడు, ఎక్కడ కూడా రిజల్ట్ రాలేదు. స్థానిక ఎన్నికలు పంచాయతీ ఎన్నికలకు వచ్చినప్పుడు మీరు తప్పు చెప్తున్నారు, కాగిలెక్కలు చెప్తున్నారు, మీది ఎనభై కాదు, మీకు 60% వచ్చింది, మాకు 45 వచ్చింది, మీకు మాకు 10-15% అని చెప్తుంది. మరి మొన్న మున్సిపాలిటీకి వచ్చేసరికి సింబల్ మీద ఎలక్షన్స్ జరిగాయి, ఎక్కడ కూడా గెలుపు వచ్చేసరికి గెలుపు అనేది కనిపించకపోయేసరికి వెంటనే చంద్రబాబు మండలంలో మేము బాయ్కట్ చేస్తున్నామని చెప్పారు. ఆ బాయ్కట్కు నిరాధారమైన అనమాట, మీరు ఎన్నికల సమయం కోడ్ను ఉల్లంఘిస్తున్నారు, ఎన్నికల ఏదైతే 15 రోజులు ఇవ్వాల్సింది ఉందో షెడ్యూలు అది ఉంది, ఇవ్వాల్సింది ఉందో దానికి అది ఇవ్వలేదు అని చెప్పి షాకులు చెప్పి మన మనస్థాయి ఎన్నికలకు తప్పున్నా. మరి తిరుపతి నిన్న జరిగిన ఎన్నికలు మీరు చూస్తుంటే ఓటమి అనేది ఖాయం తెలిసిపోయింది, ఎక్కడ కూడా ప్రజలు ఆయన ఆదరించట్లేదు. లోకేష్ ఓ పక్క నుంచి ఏం మాట్లాడుతున్నాడో ఏం తెలియదు, ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నాడో ప్రజల్ని ఉద్రేకపరిచి రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి అది ఇది చెప్పి రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నాడు. లేదు లోకేష్ ఏం మాట్లాడుతుంది, ఇవాళ అచ్చెన్నాయుడు ఒక వీడియో రిలీజ్ అయింది, ఈ ఎన్నికలు అయిపోతే పార్టీ పైన దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? అసలు వాళ్ళలో వాళ్ళకి అసలు ఇన్సెక్యూర్, వాళ్ళకి గెలుపు అనేది లేదు. కాకపోతే ఎన్నికలకు పోటీ చేసాం కనుక వెళ్ళాలి కనుక ఓ పక్క జనసేనతోనో ఓ పక్క బీజేపీతోనో ఓ పక్క కాంగ్రెస్తోనో ఏదో విధంగా మభ్యపెట్టి ఎన్నికల్లోని మళ్ళీ రీపోలింగ్ చేయించి మళ్ళీ ఎన్నికలు జరిగించాలి. దీనికి ఒక రాజ్యాంగం ఉంది, దీనికి కేంద్రం పరిశీలనలో ఉంది, కేంద్రం అబ్జర్వేషన్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికల కమిషన్ సిఎస్సి ఎన్నికల కమిషన్ ద్వారా జరుగుతుంది, అక్కడ అంతా కూడా రక్షణ వలయంలోనే ఎన్నికలు జరుగుతున్నాయి తప్పించి ఎక్కడా కూడా దొంగ ఓట్లు పండుతున్నాయి. వాళ్ళే బస్సుల్లో తెప్పించి ఏం చేస్తున్నారు, ఏంటి బస్సుల్లో వచ్చారు వీళ్ళు కార్డులు తీసుకొచ్చారని చూపించే ప్రయత్నం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి ఎన్నికల్లోని మా జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల పైననే గెలవాలనే ఆలోచనతోనే ఉన్నారు తప్పించి గెలుపు అనే దాని మీద పెద్దగా మేము ఆలోచించి ఎక్కువ మెజార్టీ రావాలి. ప్రజలు కూడా అంతే విధంగా మేము ఎలక్షన్స్లోనే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ఎలక్షన్లు నిలబెట్టినా కూడా మేము 80% ఓట్లతో గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజలు కూడా తెలియజేస్తారు. మీ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో అవినీతి ఎంతవరకు జరిగిందని భావిస్తున్నారు? గత ప్రభుత్వంలో మొత్తం అవినీతి కదండి, నీరు చెట్టు ఉంది, నీరు చెట్టు ద్వారా నాయకులు దోచుకునే కార్యక్రమం జరిగింది. జన్మభూమి కమిటీ అని పెట్టారు, జన్మభూమి కమిటీ ద్వారా పెన్షన్ కావాలంటే లంచం, ఇల్లు కావాలంటే లంచం, ఏదైనా కార్యక్రమం కావాలంటే లంచాలు తీసుకునే కార్యక్రమం జరిగింది. ఏ దారికి కూడా ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి వరకు కూడా ఎక్కడున్నా దోచుకోవడం తప్పించి ఏ రోజు కూడా అభివృద్ధి కార్యక్రమాల మీద ఏ రోజు కూడా గత ప్రభుత్వంలో కానీ గతంలో కానీ ఎక్కడ కూడా చేయలేదని చెప్పి తెలియజేస్తాను. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, విశాఖ గురించి చెప్పమంటే మీ మాటలు ఏం చెప్పబోతున్నారు? ఇది మన చిన్నప్పుడు మనం విన్నాం, అది విశాఖ ఉక్కు ఆంధ్రలో కానీ ఒక పరిశ్రమ ఏదైనా వస్తే ఆ పరిశ్రమల వల్ల అక్కడున్న పరిస్థితులు అక్కడున్న ఇది కూడా అభివృద్ధి చెందుతుంది. ఆనాడు దానికి సంబంధించినంత వరకు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ తీసుకురావడం వల్ల ఇవాళ అంతర్జాతీయంగా కూడా దాని తాలూకా ఏదైతే ముడిసరుకు వస్తుందో అంతర్జాతీయంగా మార్కెట్లో ఉంది. దానికి సంబంధించినంత వరకు కూడా కొంతవరకు కూడా గతంలోని పెద్ద చేయాలనే ఉద్దేశంతోనే ఒక 5,000 కోట్లు స్టీల్ ప్లాంట్ నుంచి తీసుకోవడం జరిగింది. అలాగే కొంత ప్రభుత్వం నుంచి కొంత అప్పు తెచ్చి తీసుకురావడం జరిగింది. దానివల్ల నష్టం అయితే జరుగుతుంది తప్పించి దాన్ని నష్టాన్ని పూర్తి చేయాలంటే దానికి మైనింగ్స్ ఉండాలి. మైనింగ్ విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినంత వరకు మైనింగ్ లేకపోవడం వల్ల బయట నుంచి రా మెటీరియల్ కొనడం వల్ల కొంత ఖర్చు ఎక్కువ అవడం వల్ల ముడిసరుకు దిగేసరికి తయారై వచ్చేసరికి పక్క ప్రొడక్షన్కి నష్టాల్లో ఉంది ఆపేయడం అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నష్టాల్లో ఉండడం వాస్తవమైనప్పుడు కూడా ఆపడం అనేది అది కరెక్ట్ కాదని చెప్పి మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు. ఈ పరిస్థితిలో మీరు నష్టాల్లో ఉంది కదా అని మీరు ప్రైవేటైజేషన్ చేయడం అది తప్పు. ఈరోజు మా విజయసాయిరెడ్డి గారు నాయకులు పెద్దలు ఆయన కూడా విశాఖలో నిరంతరం కూడా పోరాటం చేస్తున్నారు కానీ మొన్న విశాఖ ఎన్నికల్లో కూడా ఇంత స్టీల్ ప్లాంట్ ఉద్యమాలు జరుగుతున్నప్పుడు కరెక్ట్గా ఎన్నికల సమయంలోనే దీన్ని ప్రైవేటైజేషన్ చేస్తామని ఒక దురుద్దేశపూర్వకంగా బీజేపీ ప్రకటించినప్పటికీ కూడా మేము ఎన్నికల్లో విజయం సాధించాం. దాని మీద ఎవరు కూడా ప్రజలు విశాఖ స్టీల్ ప్లాంట్ కావాలని కోరుకుంటున్నారు కానీ బీజేపీ కావాలని రాజకీయం చేసే ఉద్దేశంతోనే అక్కడ ఆ రోజు ప్రకటించడం జరిగిందని చెప్పి తెలియజేస్తారు. నిర్మలా సీతారామన్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, మరి అది దాని పరిస్థితి ఏంటంటారు? నిర్మలా సీతారామన్ గారు మేము అసలు మేము దాన్ని ప్రైవేటీకరణ చేస్తాం లేదంటే ఆపేయడం తథ్యం అని కూడా చెప్పడం జరిగింది. అదే దాన్ని మేము వ్యతిరేకించాం. మా జగన్మోహన్ రెడ్డి గారు లేఖ ప్రధానమంత్రి గారికి రాశారు,
మీరు కానీ ప్రైవేటైజేషన్ ఇస్తే మేము టేకన్ ఓవర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా రాష్ట్రం ప్రభుత్వమే దీన్ని టేకన్ ఓవర్ చేసుకొని మేము స్టీల్ ప్లాంట్ నడిపించడానికి సిద్ధంగా ఉన్నాం. కొంతమంది వ్యక్తులు రాజీనామాలతో ఇది సాధ్యం అవుతుంది అంటున్నారు, ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే రాజీనామాలు చేస్తే జరుగుద్దా జరగదా అనే దాని మీద రాష్ట్రంలోని దేశంలోని బీజేపీ బలమైన పార్లమెంట్గా ఉంది. ఎందుకంటే ఎంపీలు వాళ్ళు కనుక్కున్న కన్నా ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు. మనం రాజీనామా చేసిన వల్ల దానివల్ల బీజేపీకి అయితే నష్టం అయితే ఏమి ఉండదు. మనం ఒక మెసేజ్ పంపించడానికి జనం యొక్క ఆలోచన గతంలో 66 మంది రాజీనామాలు చేయడం వల్లే ఉక్కును సాధించడం జరిగింది, ప్రస్తుతం యొక్క ఆలోచన ఎందుకు రావడం లేదు అనిపిస్తుంది. అప్పుడున్న పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం మైనార్టీ ప్రభుత్వం ఉండొచ్చు, మాకు మెజార్టీ లేకపోవచ్చు. ఈరోజు 66 మంది రిజైన్ చేసినా కూడా ఆ ప్రభుత్వానికి నష్టం అయితే లేదు, బీజేపీ పెద్దగా నష్టం జరిగింది లేదు. కనుక అందుకు ఒక ఆలోచన దేశం అంతా కూడా అన్నీ ఒక స్టీల్ ప్లాంట్నే కాదు, ఒక పక్క ఎల్ఐసిని ప్రైవేటైజేషన్ చేస్తామంటున్నారు, ఒక కొత్త ఒక పక్క బ్యాంకులు ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్పి రైల్వేని ప్రైవేటైజేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని భావిస్తున్నారు? కొంతమంది ఉపాధి కల్పనలో ఎక్కువ శాతం ఉద్యోగాలు రావచ్చు కదా అందుకే చేస్తున్నారు అంటున్నారు, అది నిజమా కాదా? వాదనలు రెండు పక్కన ఉంటాయి. ప్రైవేటైజేషన్ చేయడం వల్ల మంచిదని చెప్పేసి కేంద్రం సమర్థించవచ్చు, ప్రైవేటైజేషన్ జరిగితే కొంత నష్టం జరుగుద్ది, మళ్ళీ పెట్టుబడిదారుల పెద్దల దగ్గరికి చేరిపోద్దేమో అనేది ఒక వాదన. రెండు వాదనలు ఉంటాయి, రెండు వాదనలు భిన్న అభిప్రాయాలు ఒక్కొక్కరు వాళ్ళు ఉంటాయి. ఏదైనా మేము ప్రైవేటైజేషన్ అయితే వ్యతిరేకిస్తాం. ఏదైనా ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి జరగడానికి ఏవైతే వనరులు ఉన్నాయో వనరులు ఉన్న వనరులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వినియోగించుకుందామని చూస్తున్నారు. స్టీల్ ప్లాంట్ వరకు ప్రైవేటైజేషన్ చేస్తే అది రాష్ట్రం తీసుకోవడానికి టేకన్ ఓవర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక రైల్వే సంబంధించిన ప్రైవేటైజేషన్ చేస్తే మన వరకు కాదు కదా, మొత్తం దేశం అంతా కూడా చేయవలసింది. రానున్న రోజుల్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనుకుంటుంది? బీజేపీ ఇప్పుడు ఆల్రెడీ అధికారికంగా చాలా స్థాయిలో ఉంది అని చెప్తున్నారు, మరి రానున్న రోజుల్లో పరిస్థితి? బీజేపీ పరిస్థితి ఎక్కడ ఎలా ఉన్నా కూడా నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, నీ రాష్ట్రంలో బీజేపీ ఎక్కడ కూడా అడుగు పెట్టలేని పరిస్థితి ఉంది. ఈరోజు ఒక మాట రెండు మాటలు తొందరపడి బీజేపీ వాళ్ళు అంటున్నారంటే వాళ్ళు 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఎలాగైనా బీజేపీ అని పార్టీని కింద స్థాయి నుంచి పైకి తీసుకురావాలని అటు తెలుగుదేశంతోనూ ఇటు జనసేనతోనూ అందరితో కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈ ఏదైతే దేశంలో బీజేపీ స్ట్రాంగ్ ఉందనుకుంటారో ఈ రాష్ట్రంలో మరొక 30 సంవత్సరాల వరకు కూడా బీజేపీ కాదు కదా ఏ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో అడుగుపెట్టే పరిస్థితి అయితే లేదు. జనసేనకు బీజేపీ పొత్తు ఎంతవరకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు రాబోయే ఎన్నికల్లో? సో ఏదైనా బీజేపీ కోరుకుంటుంది కింద స్థాయిలో కమలాన్ని తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉంది. జనసేన అయితే కొంతవరకు కూడా సినీ గ్లామర్ ఉంది కనుక పవన్ కళ్యాణ్ వెళ్తే 10 మంది 20 మంది వస్తారు, కుర్రాళ్ళు వస్తారు, కనుక దాన్ని తీసుకెళ్ళడానికి బాగుంటుందేమని ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఎక్కడ కూడా జనసేనకు ఒక రాజకీయ ఆలోచన అయితే లేదు. తెలంగాణలోని లేనప్పటికీ మీరు అన్న మాటల్లో ప్రస్తుతం గ్రామీణ స్థాయిలో ఎక్కువ శాతం విజయాన్ని ఎక్కువ దక్కించుకుంది అంటున్నారు, ఎంతవరకు నిజం అనుకుంటున్నారు? ఎక్కడెక్కడ జనసేన ఎక్కడ గెలుచుకోలేదు, ఎక్కడ చూసుకున్నా జనసేన. మీకు ఎన్నికల కమిషనర్ మొన్న పంపించింది కదా, మీ గ్లాస్ గుర్తును రద్దు చేస్తున్నాం, మీకు రావాల్సిన 6% ఏదైతే ఎన్నికల్లో మీరు పోటీ చేస్తే ఓట్లు రావాలి కనుక మీకు రాలేదు. 2 సీట్లు ఎక్కడైనా రాష్ట్రంలో గెలవలసి ఉంది కనుక ఎక్కడ కూడా మీరు గెలవలేదు. అలాగే తెలంగాణలో గతంలోనే పోటీ చేస్తామని మున్సిపల్ దేంట్లో పోటీ చేస్తామని పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు పలికిరని చెప్పి తెలియజేస్తున్నారు. ఎక్కడ ఇక్కడ కూడా చేస్తాం కనుక అసలు ఎన్నికల కమిషనే గ్లాస్ గుర్తును రద్దు చేస్తుంది, దాన్ని జనసేన గురించి ఆలోచన చేయవలసిన పని అయితే లేదు. షర్మిల గారి ప్రత్యేక పార్టీ గురించి మీ మాటల్లో ఏం చెప్పబోతున్నారు? షర్మిల గారు ఆ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఒక 2 సార్లు రాష్ట్రంలోని అధికారంలో ఉంది కనుక ఏదైతే అధికారంలో ఉన్న పార్టీకి కొంత మైనస్ పాయింట్లు ఉంటాయి, తప్పకుండా డెఫినెట్గా ఉంటాయి, కనుక దాన్ని తీసుకుని ఆవిడ పోరాటం చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో ప్రిఫరెన్స్ ఇవ్వలేని కారణంగానే పార్టీ పెట్టడం జరిగింది అని అనుకుంటున్నారు, ఎంతవరకు వాస్తవం? లేదు, దానికి దీనికి సంబంధం ఎక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలోని పార్టీ పెట్టలేదు, తీసుకెళ్లి తెలంగాణలో పెట్టుకుంది తన పార్టీ, తన ఎజెండా అక్కడ తీసుకెళ్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క స్థాయిని పెంచడానికి ఎందుకు పెట్టలేదని మీరు అనుకుంటున్నారు? వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా కుటుంబ పాలన కాదు. ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి కానీ చెల్లి కానీ అందరూ కూడా సహకరించారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని సహకరించారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రమేయం వాళ్ళు ఎంతవరకు ఉండాలో వాళ్ళ ప్రమేయం అంతవరకు ఉండాలో అంతవరకే ఉంచి ఇవాళ భారతదేశాన్ని కూడా ఏదైతే సాక్షి ఇచ్చాల వరకు అంతవరకు ఉంచే తప్పించి ప్రత్యక్ష రాజకీయాల్లోని ఎక్కడ కూడా గతంలోనే 2014లో చేసిన పొరపాటు చేయకూడదనే ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాల్లో కుటుంబ పాలన ఎక్కడా లేకుండా
జరుగుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైరల్ అయిన వీడియో. సాక్షి నాకు ఆల్రెడీ ప్రమోట్ చేయదు అని చెప్పారు, మరి దాని గురించి మీరు ఏమంటారు? సాక్షి ప్రమోట్ చేస్తుందా చేయదండి, మాకున్న మేము ఒక ఈ రాష్ట్రంలోని ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి, అక్కడ పరిస్థితులు వేరేగా ఉన్నాయి, అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి మాట్లాడే పరిస్థితి ఉంది. కానీ సాక్షి ప్రమోట్ చేస్తుందా చేయదండి, వాస్తవాలు అయితే ప్రమోట్ చేస్తారు, వాస్తవాలు కాకపోతే ప్రమోట్ చేయరు. మీ యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది రానున్న రోజుల్లో విజయనగరంలో? విజయనగరంలో మాకు పెద్దలు మంత్రి గారు ఉన్నారు, బొత్స సత్యనారాయణ గారు, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. నా పార్లమెంట్ కాన్ఫరెన్స్లో ఏడుగురు ఏడు శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎప్పుడు కూడా వాళ్ళతో సత్సంబంధాలు, ఎప్పుడు కూడా మేము మంచిగానే సత్సంబంధాలు బాగానే ఉన్నాయి, బాగా ఉంటూ వాళ్ళు మేము కలిపి శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా ఏ రోజు కూడా మేము కలిసి అలాగా నేను ఎంపీనైనా లేకపోతే వాళ్ళు శాసనసభ్యులు అనే లేకుండా ఎవరికి తగ్గట్టు వాళ్ళ గౌరవాలు ఇచ్చుకుంటూ పోతూ ఈ విజయనగరాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ విజయనగరం అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందాలి. ఇంకా వెనుకబడి ఉత్తరాంధ్ర వెనుకబడి జిల్లాగా ఉండకూడదు, విజయనగరం వెనుకబడి జిల్లాగా ఉండకూడదు. నిరంతరం కూడా శాసనసభ్యులు జిల్లాలో 9 మంది శాసనసభ్యులు, 3 పార్లమెంట్ సభ్యులు కూడా నిరంతరం కూడా విజయనగరాన్ని ముందుకు తీసుకెళ్ళే ఆలోచనలో, ఒక కాలేజీ కావాలి, గవర్నమెంట్ మెడికల్ కావాలి, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ కావాలి, లేదు గిరిజన యూనివర్సిటీ కావాలి, లేదు భోగపురం ఎయిర్పోర్ట్కి సంబంధించింది కావాలి, లేదు మా నియోజకవర్గంలోని ఓ రైల్వేకి సంబంధించిన కానివ్వండి, లేదు మా నియోజకవర్గంలోని తాగునీరుకి సంబంధించిన కానివ్వండి, నిరంతరం కూడా ప్రజలకి సేవ చేయాలి ప్రజల ఆలోచన. ఈ జిల్లాని మొన్నే 5 జిల్లాలు కలిసి జలశక్తి మినిస్టర్ గారు, కేంద్రంలో జలశక్తి మినిస్టర్ గారు, రాజస్థాన్ నుంచి 3 జిల్లాల్ని, అస్సాం నుంచి 1 జిల్లాని, ఆంధ్ర నుంచి విజయనగరం జిల్లాని వీసీ వర్చువల్ కాన్ఫరెన్స్ జరగడం జరిగింది. పిలుస్తూ ఆయన ఒకటే ఒకటి ఆయన జలశక్తి మినిస్టర్ గారు చెప్తున్నారు, విజయనగరం జిల్లా అన్నిటికన్నా ముందు ఉంది అభివృద్ధి, అంటే ఆ ఉన్న 5 జిల్లాలతో కన్నా వాళ్ళు కంపేర్ చేసి మీరు విజయనగరం లాగా విజయనగరంతో పాటు పోటీ పడండి అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. అంటే గతానికి ఇప్పటికి అంత మనం అన్ని రంగాల్లో కూడా ఒకటి రెండు మూడు స్థానాల్లో ఉన్నాం, ఏది సాగునీరు అందించే కార్యక్రమం కానీ, లేదు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పనులు చేసే కార్యక్రమం లేని, లేదు తాగునీరు అందించే కార్యక్రమం కానీ, రహదారులు కానివ్వండి, ఇవన్నీ కూడా ముందున్నాం. కనుక కేంద్ర మంత్రి గారే ఆయన ఓపెన్గా దేశమంతా చూసిన వీసీలోనే ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రీతమ నాయకు జగన్మోహన్ రెడ్డి గారికి, నన్ను పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించినందుకు, నన్ను పార్లమెంట్ సభ్యుడిగా సీట్ ఇచ్చినందుకు, ఈ విజయనగరం జిల్లా బీసీ కులాలకు సంబంధించిన నాయకుడిగా, ఒక రైతు కుటుంబం నుంచి మా తాతగారు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ బీసీ కులానికి టికెట్ ఇచ్చి ఆదరించి అభిమానించి ఆయన గెలిపించినందుకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకోవడం, నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎన్నో ముఖ్యమైన విషయాలను మా 19 న్యూస్ తెలిపినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వినయ్ గారు.